237 పీడీఎఫ్ బియ్యం పట్టివేత కేసు నమోదు చేసిన విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వరదరాజుకు రాబడిన సమాచారం మేరకు పాతపట్నం మండలం కొరసవాడ కర్ణమీదికి చెందిన కర్రి వెంకటేష్ తండ్రి గవరయ్య ఇంటిలో అక్రమంగా నిల్వ చేసి ఉన్న పౌర సరఫరాల శాఖకు చెందిన 237 బస్తాలు ఇంటూ 50 కేజీలు సుమారు 12 టన్నుల పీడీఎస్ రైస్ ను గుర్తించి వాటిని రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేసి మెలియాపుట్టి ఎంఎల్ఎస్ పాయింట్ కు అప్పగించారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదుకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్ఐ బి రామారావు, పాతపట్నం సిఎస్డిటి, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ కెల్లి అప్పన్న, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాబడిన సమాచారంపై ఈ దినం అనగా 29/12/2021 తేదీన సాయంత్రం 3 గంటల సమయంలో మా తహసీల్దార్ కార్యాలయంలోకి సమాచారం ఇవ్వగా మా తహసీల్దార్ వారి ఆదేశాల మేరకు పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో కర్రి వెంకటేష్ గారి ఇంటి వద్ద తనిఖీ చేయగా 237 బ్యాగులు ఇంటూ 50 కేజీలు బియ్యం వాటి మొత్తం విలువ 450,300 రూపాయలు సీజ్ చేసి వారిపై శిక్షా కేసు నమోదు మరియు క్రిమినల్ కేసు నమోదు పాతపట్నం పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పీడీఎస్ రైస్ను సీజ్ చేసిన రైస్ను ఎంఎల్ఎస్ పాయింట్ మెలియాపూడికి అప్పగించడం జరుగుతుంది.